టీవీ నైన్ స్టూడియోలో ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా 6660337 లేదా 6660338 అనే నెంబర్లకి కాల్ చేసి నేరుగా డాక్టర్ గారితో మాట్లాడవచ్చు. హలో డాక్టర్ గారు, ఆధునిక దంత వైద్యం అంటే మనకు ముందుగా వినిపించేది, గుర్తొచ్చేది ఇంప్లాంట్స్. అసలు ఇంప్లాంట్స్ గురించి ఒకసారి వివరంగా. ఇంప్లాంట్స్ అనేది మోస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అని చెప్పొచ్చు. యాక్చువల్లీ ఇది వరకు మనకి పళ్ళు పెట్టుకోవడానికి కొన్ని పళ్ళు నోట్లో ఉంటే ఆ పళ్ళ ఆధారంగా బ్రిడ్జ్ పద్ధతిలో ఫిక్స్డ్ పద్ధతిలో పళ్ళు పెట్టేవాళ్ళం, అంటే ముందు పన్ను వెనక పన్ను సహాయంగా తీసుకుని. కానీ ఇప్పుడు ఇంప్లాంట్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత అసలు ఏ పన్ను నోట్లో ఉండే ఆరోగ్యంగా ఉండే పన్నుని ఏమాత్రం టచ్ చేయకుండా, దాన్ని రీషేపింగ్ చేయకుండా ఎక్కడైతే పన్ను లేదో అక్కడే మనం పన్ను ఇంప్లాంట్ చేయగలుగుతున్నాం. అదొక పాయింట్. రెండో పాయింట్, చాలా సందర్భాల్లో నోట్లో పళ్ళన్నీ పోగొట్టుకుంటారు. చిగుళ్ళ వ్యాధుల వల్ల కావచ్చు, లేదా పిపి పళ్ళ వల్ల కావచ్చు, యాక్సిడెంట్స్లో కావచ్చు. సో ఈ సందర్భాలన్నింటిలో ఇది వరకు పళ్ళు పెట్టలేకపోయేవాళ్ళం ఫిక్స్డ్ పద్ధతిలో. కానీ ఇప్పుడు ఇంప్లాంట్స్ అందుబాటులోకి వచ్చాక చాలా చక్కగా నోట్లో ఒక్క పన్ను లేకపోయినా కూడా ఫిక్స్డ్ పద్ధతుల్లో పళ్ళు పెట్టి పేషెంట్కి అన్ని రకాలైన కంఫర్ట్స్ ఇవ్వగలుగుతున్నాం. ఇంప్లాంట్స్తో పెట్టిన పళ్ళతో పూర్తిగా అన్ని రకాల ఆహారాలని నమిలి తినొచ్చు. ఎంత గట్టిగా ఉన్నా, ఎంత ఫైబర్ ఫుడ్ అయినా కూడా, అలాగే నాన్ వెజిటేరియన్ లాంటి ఫుడ్స్ కూడా తినొచ్చు. చూడటానికి కూడా అబ్సల్యూట్లీ న్యాచురల్ టూత్, మన ఒరిజినల్ పళ్ళు ఎలా ఉన్నాయో అలానే ఉంటాయి. ఇంప్లాంట్స్కి ఇదివరకు కొన్ని లిమిటేషన్స్ ఉండేవి, అంటే ఎముక అరిగిపోతే ఇంప్లాంట్ పెట్టలేమనేవాళ్ళం. కానీ ఇప్పుడు ఎముక అరిగిపోయినా కూడా చిన్న సైజ్ ఇంప్లాంట్స్ని పెట్టగలుగుతున్నాం. డయాబెటీస్ ఉంటే ఇంప్లాంట్ పెట్టలేకపోయేవాళ్ళం, డయాబెటీస్ కంట్రోల్లో ఉంటే ఇంప్లాంట్ పెట్టగలుగుతున్నాం. ఇదివరకు పాల దంతాలు, తర్వాత శాశ్వత దంతాలు, మనిషి జీవిత కాలంలో రెండే రెండు సెట్ల పళ్ళు ఉండేవి. కానీ ఇప్పుడు ఇంప్లాంట్స్ అనేవి అందుబాటులోకి వచ్చాక మూడో సెట్ను మనం ఆర్టిఫిషియల్లీ క్రియేట్ చేయగలుగుతున్నాం ఫిక్స్డ్ పద్ధతుల్లో. సో ఒక వయసు అయిపోయిన తర్వాత పళ్ళు ఊడిపోతాయి, ఇంక మేము నవ్వులు తినలేం. బై డిఫాల్ట్ పళ్ళ సెట్ల మీద ఆధారపడే వాళ్ళందరికీ కూడా ఇంప్లాంట్స్ మంచి ఆన్సర్ అనే చెప్పాలి. ఇంప్లాంట్స్ ద్వారా మనం థర్డ్ సెట్ని క్రియేట్ చేయొచ్చు ఫిక్స్డ్ పద్ధతుల్లో. పై దవడలో 6 లేదా 8 ఇంప్లాంట్లు, కింద దవడలో 6 లేదా 8 ఇంప్లాంట్లు వేసి మళ్ళీ చక్కగా మనం పళ్ళు వాటిపైన కట్టేస్తే వాళ్ళు పళ్ళు ఊడిపోయి మళ్ళీ మనం పళ్ళు కట్టించుకున్నారనే విషయం కూడా తెలియకుండా చాలా న్యాచురల్గా ఫిక్స్డ్ పద్ధతుల్లో పళ్ళు పెట్టగలుగుతున్నాం. రాజారెడ్డి బెంగళూరు నుంచి చెప్పండి మీ సమస్య. హలో, హలో చెప్పండి రాజారెడ్డి గారు, ఏంటి మీ సమస్య? హలో సార్, వినపట్లేదు. మీరు మాట్లాడతారా? ఓకే మేడం, మా దంతాలు కొద్దిగా పుచ్చాయి మేడం, ట్రీట్మెంట్ కావాలి. పుచ్చిపోయిని, పిప్పిపళ్ళని? పిప్పిపళ్ళకి ట్రీట్మెంట్ చాలా సింపుల్ సార్. పిప్పిపళ్ళలో సింపుల్ ఫిల్లింగ్ పెట్టామనుకోండి, మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోద్ది. కొంతమందికి పిప్పిపళ్ళు ఉంటే బాగా పెయిన్ వస్తుంటుంది, అంటే ఏంటి, ఇన్ఫెక్షన్ లోపల నరం వరకు వెళ్ళిపోయిందని. దానికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకుని పైన తొడుగు వేసుకున్నారనుకోండి, పిప్పిపళ్ళు అనేది పర్మనెంట్గా పోతుంది, మీ పళ్ళు ఊడిపోకుండానే పీకేయకుండానే లైఫ్ టైం ఉండిపోతాయి. సో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే కొంతమందిలో ఉండే భయాలు ఏంటి, చాలా ఎక్కువ సిట్టింగ్స్ ఉంటాయి, బాగా పెయిన్ఫుల్, ట్రీట్మెంట్ చేశాక ఫెయిల్యూర్ ఏమైనా ఉంటుందా అని. నో, రూట్ కెనాల్ ట్రీట్మెంట్లు ఇప్పుడు లేజర్స్ వాడడం వల్ల 1 లేదా 2 సిట్టింగ్స్లోనే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ పూర్తయిపోతుంది, అలాగే సక్సెస్ రేట్ 100% ఉంటుంది. పెయిన్ఫుల్ కూడా కాదండి, చాలా సింపుల్గా ఒకే ఒక సింపుల్ ఇంజెక్షన్తో పూర్తయిపోతుంది. సార్, మీరు బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నారు. బెంగళూరులో మాకు 6 బ్రాంచ్లు ఉన్నాయి. 1 ఎలక్ట్రానిక్ సిటీ, మల్లేశ్వరం, బసవనగుడి, జయానగర్, బెలందూర్, మొత్తం 6 బ్రాంచ్లు ఉన్నాయి. మీరు స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి మీ బ్రాంచ్ అడ్రస్ చెప్తారు, వెళ్ళి కంఫర్టబుల్గా ట్రీట్మెంట్ చేసుకోండి. ఫుడ్ హ్యాబిట్స్, తీసుకునే ఆహార పద్ధతులు సరిగా లేకపోయినా, నోటిని సరిగా క్లీన్ చేసుకోలేకపోయినా, బ్రషింగ్ టెక్నిక్ సరిగా తెలియకపోయినా, నోట్లో ఆహారాన్ని అలాగే పెట్టుకున్నా కూడా పిప్పిపళ్ళు వచ్చే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. 2 సంవత్సరాల పసిపిల్లల దగ్గర నుంచి 80 సంవత్సరాల పెద్దవాళ్ళ వరకు కూడా రోజు బాధించే కామన్ డెంటల్ ప్రాబ్లం పిప్పిపళ్ళు, పుచ్చిపోయిన పళ్ళు. సో వీటి సొల్యూషన్ కూడా చాలా సింపుల్ అండి. కానీ అలా కాకుండా ఆ చిన్న పంటిపైన నల్లటి మచ్చలు పడినప్పుడు, రంధ్రాలు పడినప్పుడు డాక్టర్ దగ్గరికి వచ్చి మీరు ఫిల్లింగ్ పెట్టించుకున్నారనుకోండి, మీ ప్రాబ్లం అక్కడిక్కడే సాల్వ్ అయిపోతుంది. కానీ మీరు క్యారీ చేయడం వల్ల ఏమవుతుంది, పన్నును పోగొట్టుకుంటారు 1. 2, పక్క పళ్ళకు పాకిపోయి మిగతా పళ్ళన్నీ పాడైపోయే అవకాశాలు ఉంటాయి. 3, నోరు బాగా దుర్వాసన వస్తుంటుంది. 4, పళ్ళు ముక్కలు ముక్కలుగా విరిగిపోవడం వల్ల, ఆ సగం ముక్కలు నోట్లో ఉండడం వల్ల చిగుళ్ళు వ్యాధులు వచ్చి చిగుళ్ళు ఎఫెక్ట్ అయ్యి, ఎముక ఎఫెక్ట్ అయ్యి, పళ్ళు కదిలిపోవడం, జరిగిపోవడం లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. చిన్నపిల్లలకైతే పాల పళ్ళల్లో పుచ్చిపళ్ళు ఉంటే కిందనే ఉండే శాశ్వత దంతాలు, అంటే మొలవడానికి రెడీగా ఉండేవి కూడా ఇన్ఫెక్ట్ అయిపోయి అయ్యి పాడైపోయిన పళ్ళు మొలవడం లాంటివి జరుగుతుంది. సో పుచ్చిపోయిన పళ్ళు, అంటే పిప్పి పళ్ళు అనే చిన్న సమస్యని సరైన టైంలో ట్రీట్మెంట్ చేసుకోకుండా, కాంప్లికేట్ చేసుకోకుండా టైంకి ట్రీట్మెంట్ చేయించుకోండి. మరొక రామకృష్ణ అనకాపల్లి నుంచి చెప్పండి మీ సమస్య. హలో, నమస్తే సార్, చెప్పండి. నాకు గతంలో పళ్ళు ఉండేవండి, అవి క్లీన్ చేస్తానండి.
ఓకే. ఇప్పుడు ఆ ఫ్రంట్ పళ్ళు మీద పళ్ళు పిప్పలు పూర్తిగా తీయలేదండి, కొంచెం ముక్కల్లా ఉండిపోయాయి లోపల. ఇప్పుడు ఏమవుతుందంటే పళ్ళు అన్ని నొప్పి వచ్చేస్తున్నాయి, ఊగుతున్నాయి ముందు పళ్ళు అవి. ఎస్ ఎస్, చూసారా నేను ఇంతకు ముందే చెప్పాను, పిప్పి పళ్ళు నోట్లో సగం సగం ముక్కలు ఉండిపోవడం వల్ల ఆ పళ్ళు పోగడమే కాదు, ఆ సగం ముక్కల వల్ల ఇన్ఫెక్షన్ ఫామ్ అయి చిగుళ్ళ వ్యాధులు వచ్చి మిగతా పళ్ళు కూడా పాడైపోతాయని. దట్స్ వాట్ ఇప్పుడు తర్వాత కాలర్ చెప్పిన కంప్లైంట్ అదే. పిప్పి పళ్ళు పూర్తిగా తీయించుకోలేదు, మీరు సగం మించి ఉన్నారు నోట్లో, సగం ముక్కలు ఉండడం వల్ల ఇన్ఫెక్షన్ అయింది. ఆ ఇన్ఫెక్షన్ చిగుళ్లలోకి ఇన్ఫెక్షన్ కింద మారి ఆ చిగురు కిందే ఉండే ఎముకను పాడు చేయడం వల్ల మిగతా గట్టిగా ఉండే పళ్ళు కూడా కదిలిపోవడం లాంటివి మీరు ఫేస్ చేస్తా ఉన్నారు. సరే, ఇప్పటికన్నా మించిపోయింది ఏం లేదు, ఆ మిగిలిన ముక్కలన్నింటినీ తీయించేసి నీట్గా చిగుళ్ళని క్లీన్ చేసుకుంటే ఆ పళ్ళు ఇప్పుడిప్పుడే కదులుతుంటే మళ్ళీ గట్టిపరచొచ్చు, లేదా బాగా కదిలిపోతుంటే తీసి కృత్రిమ దంతాలు ఏర్పాటు చేసుకోండి. అనకాపల్లి అంటున్నారు, అటు శ్రీకాకుళంలో మా బ్రాంచ్ ఉంది, ఇటు విజయనగరంలో బ్రాంచ్ ఉంది, అలాగే విశాఖపట్నంలో రెండు బ్రాంచ్లు ఉన్నాయి, ఎన్ఐడి కొత్త రోడ్లోని, అలాగే రామా టాగిస్ దగ్గర. దగ్గరగా ఉండే బ్రాంచ్కి వెళ్ళండి. చాలా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు, వెంటనే ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోకపోతే ఆ ఇన్ఫెక్షన్ మొత్తం మీరు తీసుకుంటా ఉన్నారు లోపలికి. సో ఎవరైనా కూడా చిగుళ్ళు బలహీన పడిపోతుంటే వెంటనే కేర్ తీసుకోండి. మీ చిగుళ్ళు ఎప్పుడూ నీట్గా ఉండాలి, పళ్ళతో పాటు చిగుళ్లలో కూడా పాచి పేరుకుంటుంది. పళ్ళతో పాటు ఇన్ఫెక్షన్ చిగుళ్లలో కూడా ఏర్పడుతుంది, చాలా మందికి తెలియదు. పళ్ళు మటుకు క్లీన్గా ఉంటే చాలు, పళ్ళు తెల్లగా మెరిస్తే చాలు, పళ్ళు ఆరోగ్యంగా ఉంటే చాలు అనుకుంటారు. పళ్ళు ఆరోగ్యంగా ఉండాలి అంటే, జీవితకాలం పళ్ళు ఊడిపోకుండా ఉండాలి అంటే, వాటికి సపోర్ట్ చేసే చిగుళ్ళు హెల్దీగా ఉండాలి. ఏంటి చిగుళ్ళకి పళ్ళకి ఏంటి ఇంటర్లింక్, ఏంటి సంబంధం ఏంటి అని చాలా మందికి ఉండే అనుమానం. ఎందుకు అంటే పంటికి సపోర్ట్ చేసే ఎముక ఈ చిగురు కిందే ఉంటుంది, చిగురుకి సోకిన ఇన్ఫెక్షన్ అక్కడే ఆగదు కదా, ఈ చిగురు నుంచి ఆ ఎముక వరకు వెళ్ళి ఎముకను తినేస్తుంది. ఎప్పుడైతే ఎముక తినేసిందో, ఎముక లేదో, పళ్ళు పక్కకి జరిగిపోవడం, ఆ ఇన్ఫెక్షన్ వల్ల బాగా నోరు దుర్వాసన రావడం, అలా ఒక పన్ను పాకి నోట్లో పళ్ళన్నీ చిన్న వయసులోనే కదిలిపోవడం పడిపోవడం లాంటివి జరుగుతాయి. సో చిగుళ్ళ నుంచి నెత్తురు కనపడుతున్నా, చిగుళ్ళు మెత్తబడిపోతున్నా, చిగుళ్ళు కిందకి జారిపోతున్నా, పళ్ళ మధ్య సందులు వచ్చి ఆహారం అంతా ఇరుకుతున్నా, మీకు తెలియకుండానే పుల్లలో పిన్నీసులు వాడుతున్నా, నోరు దుర్వాసన వస్తున్నా, పళ్ళ మధ్య సందులు వస్తున్నా, చిగుళ్ళ వ్యాధులుగా గుర్తించండి, చిగుళ్ళు ఇన్ఫెక్టెడ్ గా ఉన్నాయని గుర్తించి ఆ దశలోనే మీరు మా డాక్టర్ దగ్గరికి వస్తే సింపుల్ లేజర్ చికిత్సలు, కేవలం లేజర్ కిరణాలు ఆ ఇన్ఫెక్టెడ్ టిష్యూ పైన పాస్ చేయడం ద్వారా ఇన్ఫెక్షన్ తీసేసి హెల్దీగా చేయొచ్చు. తద్వారా మీ పళ్ళ జీవిత కాలాన్ని మీ చేతులారా ఒక 10-15 సంవత్సరాలు పెంచుకోవచ్చు. సో డు నాట్ నెగ్లెక్ట్, వెంటనే సమస్యలు ఉండి డాక్టర్ని అప్రోచ్ అవ్వడం మటుకు చేయడం వల్ల మీ నోటి ఆరోగ్యాన్ని మీరే కాపాడుకున్న వాళ్ళు అవుతారు. అరకొల నాలాజీ రాజమండ్రి నుంచి చెప్పండి మీ సమస్య. హలో. హలో చెప్పండి నానాజీ గారు. నమస్తే సార్. మేడం నమస్తే సార్, చెప్పండి. మా బాబు వయసు 5 ఇయర్స్ అండి. ఓకే. అంటే మా బాబు వయసు 5 ఇయర్స్ అండి. ఓకే, ప్రాబ్లం ఏంటి మీ బాబుకి? 5 వర్షాలు 2 పళ్ళు కూడాను బాగా పుచ్చుకున్నట్టున్నాయి మేడం. ఆ పళ్ళు, ఆ పుచ్చిపోయిన పళ్ళు 5 వర్షాలు ఉన్నాయి కదా, 5 వర్షాలు ఆరోగ్యంగా ఉండే మీకు శాశ్వత దంతాలు ఎప్పుడు మొలుస్తాయి? 7 నుంచి 8 సంవత్సరాల మధ్యలో మొలుస్తాయి. ఇప్పుడు 5 సంవత్సరాలకే పళ్ళు పుచ్చిపోయినాయి అనుకోండి, లోపల ఉండే పన్ను అంటే మొలుస్తున్న పన్ను కూడా ఇన్ఫెక్ట్ అయిపోతుంది. వెంటనే తీసుకెళ్లి బాబుని ఫిల్లింగ్ చేయించడమో ఏ దశలో ఉందో చూసి దాని ప్రకారం ట్రీట్మెంట్ చేయించండి సార్. రాజమండ్రి అంటున్నారు, రాజమండ్రి దానవాయిపేటలో మా బ్రాంచ్ ఉంది, స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి బాబుని తీసుకుని వెళ్ళండి, చక్కగా ఫిల్లింగ్ పెడతారు, లేకపోతే క్లీన్ చేస్తారు, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి పైన ఆ ఇన్ఫెక్షన్ మొత్తం తీసేస్తే వచ్చే శాశ్వత దంతాలు ఆరోగ్యంగా వస్తాయి. పేరెంట్స్ అందరికీ కూడా పిల్లల పాలపల్లె విషయంలో 2 విషయాలు మటుకు డెఫినెట్గా అవసరం. 1, ఆరోగ్యంగా ఉండే శాశ్వత దంతాలు మొలవాలనుకుంటారు, ఎస్ డెఫినెట్గా పేరెంట్స్ అందరు. 2, అందంగా ఉండే పళ్ళువారసతో పిల్లలకి పళ్ళువారసు ఉండాలనుకుంటారు. ఈ 2 విషయాలు జరగాలంటే 3 విషయాల పట్ల ఖచ్చితంగా జాగ్రత్త వహించండి. పిల్లలకి 1.5-2 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచే 1, పాలపళ్ళల్లో పిచ్చి పళ్ళు ఉండకూడదు, అంటే ఇన్ఫెక్షన్స్ ఉండకూడదు, అలా ఉంటే కిందనే ఉండే శాశ్వత దంతాలకి ఎఫెక్ట్ అవుతుంది, శాశ్వత దంతాలు బలం లేకుండా మారడం, పాలిపే రావడం లాంటివి జరుగుతాయి. 2, ఏంటి, పళ్ళు పాలపళ్ళు అనేవి ఎక్కువ కాలం నోట్లో మిగిలిపోకూడదు, అంటే ఇరుక్కుని ఉండిపోకూడదు, అలాగని త్వరగా ఊడిపోకూడదు, సరైన టైంలో ఊడిపోయి సరైన టైంలో రావాలి. సో 12 సంవత్సరాల తర్వాత నోట్లో ఏమైనా పాలపళ్ళు మిగిలిపోతే వెంటనే డాక్టర్ని కలిసి అవి తీయించి లోపల శాశ్వత దంతాలు ఎందుకు బయటికి రాలేదనేది చెకప్ చేయించుకోండి. 3, ఉండేవి మోస్ట్ డేంజరస్ హ్యాబిట్స్, పిల్లలకి నోట్లో వేలేసుకోవడం, పాలసీసలతో పాలు తాగడం, నోటితో గాలి పీల్చుకోవడం, నాలుకను పైపళ్ళు కింద పళ్ళు పెట్టుకుని తొయ్యడం లాంటి హ్యాబిట్స్ ఉంటే మటుకు వెంటనే డాక్టర్
డాక్టర్ హెల్ప్ తీసుకుని మాన్పించడం చాలా మంచిది. లేకపోతే మొత్తం ఈ పై పళ్ళు కింద పళ్ళు ఎత్తురాడమే కాకుండా పై పెదవి కింద పెదవి అలాగే పై దవడ ఎముక కింద దవడ ఎముక మొత్తం పాడైపోయి మొత్తం ఫేస్లో అందమంతా పాడైపోతుంది. బై డీఫాల్ట్ ఎత్తుపళ్ళు వస్తే చిరునవ్వు పూర్తిగా దెబ్బతింటుంది. సో పేరెంట్స్ ఈ విషయాల పట్ల జాగ్రత్త తీసుకోండి. మా హెల్ప్ ఏమైనా కావాలి అంటే స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది మీకు 4142000 నెంబర్, మా 50 బ్రాంచ్ల్ని కనెక్ట్ చేసే దాని నెంబరే. అన్ని విభాగాలకి సంబంధించిన స్పెషలిస్టులు ఉన్నారు. మోస్ట్ అడ్వాన్స్డ్ ఇంటర్నేషనల్ ఎక్విప్మెంట్ కూడా అందుబాటులో ఉంది, అడ్వాన్స్డ్ మెటీరియల్స్ అందుబాటులో ఉన్నాయి. సో ఇంట్రెస్టెడ్ ఎవరైనా కూడా మాకు కాల్ చేసి అప్రోచ్ అవ్వచ్చు. లైఫ్ లైన్ లో చిన్న బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి టీవీ 9.